एवरीवन वेलकम टू एमएमआर कॉमर्स अकाडमी यूट्यूब चैनल नेनु मी डॉक्टर मल्लारेड्डी असिस्टेंट प्रोफेसर ऑफ कॉमर्स मीरू चूस्तुन्नारु एमएमआर कॉमर्स अकाडमी यूट्यूब चैनल ई रोज वीडियो लो मनं टीएससीपी गेट 2022 कु संबंधिंचिन समाचारान्नि चूद्दां मी अंदरिकी तेलुसु इटीवलने उस्मानी यूनिवर्सिटी वारु टीएससीपी गेट 2022 कु संबंधिंचिन नोटिफिकेशन नु विडुदल चेयडं जरिगिंदि ई तेलंगाण स्टेट कॉमन पोस्ट ग्रैड्युएट एंट्रेंस टेस्ट అనేది రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో జాయిన్ కావడానికి ఈ ఒకే ఉమ్మడి పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన స్కెడ్యూల్ ఏంటి, తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంది, తర్వాత ఏ పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు, తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీ ఏ రకమైన కోర్సులను ఆఫర్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చర్చిద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. So now let us get into the topic. ఇక ఈ సిపి గెట్ అనేది అంటే టిఎస్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలలో పీజీ అడ్మిషన్ పొందడానికి ఇది తోడ్పడుతుంది. ఈ 8 యూనివర్సిటీలు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, షాతవాన్ యూనివర్సిటీ కరీంనగర్, జేఎన్టీయు హైదరాబాద్, ఇటీవలనే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం హైదరాబాద్, సో దాన్ని కోటి ఉమెన్స్ కాలేజ్ అని పిలిచేవారు ఇంతకుముందు. సో ఈ నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో కూడా ఈ సిపి గేట్ ద్వారానే పీజీ అడ్మిషన్లు నిర్వహించడం జరుగుతుంది. ఇవి రాష్ట్రంలో ఉన్నటువంటి 8 యూనివర్సిటీలలో సిపి గేట్ ద్వారా పీజీ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇక ఈ సిపి గేట్కి సంబంధించిన స్కెడ్యూల్ వచ్చేసి అయితే సిపి గేట్ ద్వారా 3 రకాలైన కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఒకటి పీజీ కోర్సెస్, రెండవది పీజీ డిప్లొమా కోర్సెస్, అండ్ మూడవది ఏంటంటే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఈ సిపి గేట్లో టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే స్కెడ్యూల్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 6th జూన్ నుంచే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక వితౌట్ ఎనీ లేట్ ఫీ, అంటే ఎటువంటి లేట్ ఫీ లేకుండా జూలై 4th వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ను సబ్మిట్ చేయవచ్చు. ఇక 500 లేట్ ఫీతో 11th జూలై వరకు, 2000 లేట్ ఫీతోని 15th జూలై వరకు కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక ఎగ్జామినేషన్ అనేది ఈ సిపి గేట్ అనేది ఎగ్జామినేషన్ అనేది జూలై 20 తర్వాత నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీటి యొక్క డేట్స్ అనేటివి ఇంకా అనౌన్స్ చేయబడలేదు. సో మీరు చివరి డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో నియర్ బై టెస్ట్ సెంటర్ని మీరు ఆప్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయడం చాలా బెటర్. అయితే మరి ఎలా నిర్వహిస్తారు ఈ సిపి గేట్ అనేది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటిగా నిర్వహిస్తారు. సో ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లా పరిధిలో జిల్లా కేంద్రాల్లో ఈ టెస్ట్ సెంటర్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. అందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఈ సిపి గేట్ను నిర్వహించడం జరుగుతుంది. ఇక మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కొరకు మీరు వెబ్సైట్ని కూడా విజిట్ చేయొచ్చు. సో వెబ్సైట్ ఏంటంటే www.usmania.ac.in, లేదంటే cpget.tshe.ac.in కూడా లాగిన్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో అదేవిధంగా ouadmissions.com వెళ్ళి కూడా మీకు అవసరమైన సమాచారం చూడొచ్చు. ఇక రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 800 రూపీస్ ఫర్ ఓసీబీసీ క్యాండిడేట్స్ అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్. అయితే ఒక సబ్జెక్ట్కి మాత్రమే ఇది 800, తర్వాత 600 ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి. ఒకవేళ ఒకటి కంటే అదనంగా మీరు రాయాలనుకున్నప్పుడు ప్రతి అదనపు సబ్జెక్ట్కి మీరు అదనంగా 450 రూపీస్ పేమెంట్ చేసి మీకు ఎన్ని సబ్జెక్టులు రాయాలనుకుంటే అన్ని సబ్జెక్టులకి అదనంగా పేమెంట్ చేయడం ద్వారా మీరు సిపి గేట్ను రాయవచ్చు. ఇక ఈ రిజిస్ట్రేషన్ ఫీ అనేది మీరు టీఎస్ఏపీ ఆన్లైన్ సెంటర్స్లో కానీ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక కమింగ్ టు జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీరు అన్ని ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదివిన తర్వాతనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఇన్స్ట్రక్షన్ అనేటివి ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఎలిజిబిలిటీని కూడా, మీరు ఏ పీజీ కోర్సుకు అప్లై చేస్తున్నారో నిజంగా దానికి మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. సో అలా చేయడం ఉత్తమం. ఇక సిలబస్ అనేది సిపి గేట్ 2022కు సంబంధించిన సిలబస్ను మీరు వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ వెబ్సైట్ను విజిట్ చేయడం ద్వారా మీరు ఆ సిలబస్ను కూడా వెరిఫై చేయవచ్చు.
ఇక ఏది టెస్ట్ ప్యాటర్న్ అనేది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సింపుల్గా 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, అంటే 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. సో ఇది జనరల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి. ఇక అయితే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కొన్ని సబ్జెక్టులకు డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ, వీటికి సంబంధించి ఉమ్మడిగా పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉమ్మడిగా నిర్వహించే పరీక్షకు కోడ్ ఇవ్వడం జరిగింది వారు. సో బీసీఈ, ఎస్ఎఫ్, ఎస్జీ అండ్ ఎం. బీ ఫర్ బయోకెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ బీసీ. ఈ ఫర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈఎస్. ఎఫ్ఎస్ మీన్స్ ఫారెన్సిక్ సైన్స్ అండ్ జీ ఫర్ జెనెటిక్స్ అండ్ ఎం ఫర్ మైక్రోబయాలజీ. ఈ సబ్జెక్టులకు అన్నిటి కలిపి, అంటే దాదాపు 5 సబ్జెక్టులు కలిపి వారు ఉమ్మడిగా ఒకే పీజీ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది సిపి గేట్లో భాగంగా. సో ఈ పరీక్షకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 2 రకాలు ఇచ్చారు. అంటే ఆ ఎగ్జామినేషన్ పేపర్ను 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో కెమిస్ట్రీ నుండి 40 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. తర్వాత పార్ట్ బిలో మీరు ఈ ఇచ్చిన 5 సబ్జెక్టులు అనేది డిగ్రీ స్థాయిలో ఏ సబ్జెక్ట్ అయితే చదివారో ఆ సబ్జెక్ట్ను ఒక ఆప్షన్గా ఎన్నుకొని పరీక్ష రాయొచ్చు. ఆ ఆప్షన్ నుండి మీకు 60 మార్క్స్ వరకు క్వశ్చన్లు కవర్ చేయడం జరుగుతుంది. ఇక ఎంఎస్సి బయోటెక్నాలజీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే దీని ఎగ్జామ్ను 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో కెమిస్ట్రీ నుండి 40 మార్క్స్కి క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత పార్ట్ బిలో బయోటెక్నాలజీ సంబంధించి 60 మార్క్స్కి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన స్పెషల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వారు క్లియర్గా మెన్షన్ చేశారు, దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అనేది 20% సూపర్ న్యూమరీ సీట్స్ అనేది అలకెట్ చేస్తారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా అదర్ స్టేట్స్ నుంచి ఎవరైతే ఇక్కడ పీజీ చేయాలనుకున్నారో వారికి 20% సూపర్ న్యూమరీ సీట్స్ను అలకెట్ చేయడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ సంబంధించి, అంటే ఎవరు సిపి గేట్కు సంబంధించిన పీజీ కోర్సుల కొరకు ఈ సిపి గేట్ను అపియర్ కావచ్చు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరికి ఉందంటే బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ ఎవరైతే చదువుతారో వారు ఈ సిపి గేట్లో డిఫరెంట్ పీజీ కోర్సెస్కి ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే వీరు కాకుండా బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎల్ఎల్బి, బీసీఏ ఈ కోర్సులను చదివిన వారు పీజీ కోర్సుల కొరకు ఈ సిపి గేట్ను రాయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ బట్టి, అంటే వారు ఏ పీజీ కోర్సు రాయాలనుకున్నారో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్ చూసిన తర్వాతనే అప్లై చేయాలి. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్లు క్లియర్గా ఇచ్చారు. ఎవరెవరు అర్హత లేదంటే బీఫార్మర్స్ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీటెక్, బీఈ గ్రాడ్యుయేట్స్, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సీ కోర్సెస్ యాజ్ పార్ట్ ఆఫ్ సిపి గేట్. అంటే సిపి గేట్లో ఎంఎస్సీ కోర్సెస్ చేయడానికి వీరు అర్హులు కాదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే బీఈ కానీ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ ఓన్లీ ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు చేయడానికి మాత్రమే ఈ బీఈ కానీ, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. అంటే జియో ఇన్ఫర్మేటిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు మాత్రమే చేయడానికి వారు అర్హత కలిగి ఉన్నారు. ఇక మరొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ బీఈ కానీ లేదా బీటెక్ చేసిన వారు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పీజీ కోర్సు చేయడానికి వీరికి ఎటువంటి అర్హత లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక మనం లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఫర్ సిపి గేట్ అనేది చూద్దాం. అంటే ఏ పీజీ కోర్సులకు ఈ సిపి గేట్లో ఎగ్జామ్ నిర్వహిస్తారనేది ఇక క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ చూద్దాం. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఎంఏ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ అనే సబ్జెక్టులు నిర్వహిస్తారు. తర్వాత ఎంఏ అరబిక్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ, పర్షియన్, సాంస్క్రిట్, తెలుగు, ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్. ఈ విధంగా ఎంఏలో భాగంగా దాదాపు 14 సబ్జెక్ట్స్లకు సంబంధించి ఈ సిపి గేట్లో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కోర్సులకు సంబంధించి మీరు ఎంట్రన్స్ రాయొచ్చు. సో అది ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి
ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2 ఇయర్స్ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 1 ఇయర్ కోర్స్కి కూడా నిర్వహిస్తారు. తర్వాత ఎంఎల్ఐఎస్సి మీన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ 1 ఇయర్ కోర్స్, ఇట్ ఈస్ ఆఫర్డ్ ఎట్ కాక్తి యూనివర్సిటీ. ఇది స్పెషల్గా కాక్తి యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నారు. తర్వాత మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ MSW, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆఫర్డ్ ఎట్ కాక్తి యూనివర్సిటీ ఓన్లీ, అండ్ మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ ఆఫర్డ్ ఎట్ కాక్తి యూనివర్సిటీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ. ఎంఏ సైకాలజీ అనేది ఉస్మానియా యూనివర్సిటీ వారు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషాలజీ, ఇవి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్టులు. ఇక ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ సంబంధించి ఒకే ఒక పీజీ కోర్స్, దట్ ఈస్ ఎంకామ్. ఇందులో మళ్ళీ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో ఎంకామ్ అనేది ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ నుంచి నిర్వహించే పీజీ టెస్ట్, పీజీ ఎంట్రన్స్ టెస్ట్. ఇక ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి 2 కోర్సెస్ ఉన్నాయి, ఎంఈడి అండ్ ఎంపీఈడి. ఈ 2 సంబంధించి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ నుండి డిఫరెంట్ పీజీ కోర్సులకు ఈ సిపి గేట్ల భాగంగా టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఎంఎస్సి బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ, జియో ఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ. ఇంతకుముందు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్లు కూడా డిస్కస్ చేసాం. ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి ఉమ్మడిగా ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఏంటది కోడ్ కూడా ఇచ్చారు ఇక్కడ, బీసీఈ, ఎస్ఎఫ్, ఎస్జీ అండ్ ఎం. బీసీ మీన్స్ బయోకెమిస్ట్రీ, ఈఎస్ మీన్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎఫ్ఎస్ ఫారెన్సిక్ సైన్స్, జీ ఫర్ జెనెటిక్స్ అండ్ ఎం ఫర్ మైక్రోబయాలజీ. ఈ 5 పీజీ కోర్సులకు సంబంధించి ఒకే ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఆ యొక్క ప్యాటర్న్ కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇందులో ఈ ఎగ్జామ్ సంబంధించి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో కెమిస్ట్రీ నుండి 40 మార్క్స్. ఈ కన్సర్న్ సబ్జెక్ట్లో యూజీ లెవెల్ ఏదైతే సబ్జెక్ట్ క్యాండిడేట్ ఆప్ట్ చేసుకుంటాడో ఆ సబ్జెక్ట్ నుండి 60 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 60 మార్క్స్కి 60 బిట్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 2 పార్ట్స్లలో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక వచ్చేసి ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అండ్ ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫర్డ్ ఎట్ శాతవాహన యూనివర్సిటీ. ఇది ఓన్లీ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఎస్సి సైకాలజీ, ఇది కాక్తి యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు మనం పీజీ కోర్సెస్ చూసాం. దాదాపు 45 వరకు పీజీ కోర్సెస్ను ఈ సిపి గేట్లో భాగంగా ఆ టెస్టును కండక్ట్ చేస్తూ అడ్మిషన్ నిర్వహిస్తారు. ఇక పీజీ కోర్సెస్ కాకుండా ఇంకా అదనంగా సిపి గేట్లో భాగంగా నిర్వహించే టెస్ట్ ఏంటంటే పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్ ఒకటి మాత్రం ఉంది, పీజీ డిప్లొమా కోర్స్. ఈ దీనికి సంబంధించి కూడా టెస్ట్ నిర్వహిస్తారు. ఇక పీజీ డిప్లొమా కోర్సెస్ కాకుండా ఇంకా అదనంగా నిర్వహించే ఏంటంటే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా సిపి గేట్ను నిర్వహిస్తారు. మరి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏ సబ్జెక్టులు ఉన్నాయని చూస్తే ఒకసారి, ఇక బయోటెక్నాలజీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, కెమిస్ట్రీ ఆర్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, తర్వాత ఎకనామిక్స్ అండ్ ఎంబీఏ. ఈ 4 కోర్సులకు సంబంధించి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా సిపి గేట్ ద్వారా టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక వచ్చేసి ఏఏ యూనివర్సిటీ ఏఏ పీజీ కోర్సులను ఆఫర్ చేస్తుందనేది కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లు ఇవ్వడం జరిగింది. ఇక బ్రీఫ్గా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఎంఏ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ అనేది ఉస్మానియా యూనివర్సిటీ వారు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఎంఏ అరబిక్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వారు మాత్రమే. ఎంఏ ఇంగ్లీష్ వచ్చేసి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ యూనివర్సిటీల్లో ఎంఏ ఇంగ్లీష్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తర్వాత ఎంఏ హిందీ అనేది ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీస్, 3 యూనివర్సిటీస్ మాత్రమే ఎంఏ హిందీని ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ, ఎంఏ పర్షియన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉన్నాయి ఈ కోర్సు. ఇక ఎంఏ సాంస్క్రిట్ అనేది ఉస్మానియా ప్లస్ కాకతీయ యూనివర్సిటీలలో ఈ ఎంఏ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఏ తెలుగు, ఎంఏ తెలుగు స్టడీస్, ఎంఏ తెలుగు కంపారిటివ్ లిటరేచర్ అనేది
దాదాపు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాన, ఇంక్లూడింగ్ ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోటి ఉమెన్స్ కాలేజీలు కూడా దీన్ని ఆఫర్ చేస్తారు, బట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక ఎంఏ ఉర్దూ అనేది ఉస్మానియా, తెలంగాణ, శాతవాన యూనివర్సిటీలలో ఆఫర్ చేస్తున్నారు. ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ అనేది ఎంఏ ఇస్లామిక్ స్టడీస్, ఎంఏ లింగ్విస్టిక్స్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ థియేటర్ ఆర్ట్స్, వీటిని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ అనేది దాదాపు అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఎంఏ హిస్టరీ కూడా దాదాపు అన్ని యూనివర్సిటీలు అంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలు ఈ ఎంఏ హిస్టరీని ఆఫర్ చేస్తున్నారు. అంటే శాతవాన ఒకటి తప్ప మిగతా అన్ని యూనివర్సిటీలో దీన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 1 ఇయర్ కోర్స్ అనేది ఉస్మానియా, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది 1 ఇయర్ కోర్సు స్పెషల్గా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దీన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ దీన్ని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాన దాదాపు అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషల్గా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మాత్రం ఉంది. ఇక మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ MTM అనేది కూడా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మాత్రమే దీన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక ఎంఏ పొలిటికల్ సైన్స్ దాదాపు అన్ని యూనివర్సిటీలలో ఆఫర్ చేస్తున్నారు. ఎంఏ సైకాలజీ ఉస్మానియా అండ్ పాలమూరు యూనివర్సిటీలో మాత్రమే. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీలో దీన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఏ సోషియాలజీ ఉస్మానియా, కాకతీయ అండ్ శాతవాన యూనివర్సిటీస్. ఇక ఇప్పటివరకు మనం ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంబంధించి చూసాం ఏ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి అనేది. ఇక ఎంకామ్ వచ్చేసి దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎంకామ్ను ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంకామ్లో స్పెషలైజేషన్ ఏంటంటే ఎంకామ్ జనరల్, ఎంకామ్ ఐఎస్, ఎంకామ్ ఈకామర్స్, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంకామ్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్, ఎంకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎంకామ్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్. ఈ విధంగా డిఫరెంట్ స్పెషలైజేషన్తో ఎంకామ్ను డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాన యూనివర్సిటీస్, ఇటీవల ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కూడా ఎంకామ్ను ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఈడి అనేది దాదాపు అన్ని యూనివర్సిటీలో అంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాన యూనివర్సిటీలో. ఎంపీఈడి అనేది ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ వచ్చేసి ఎంఎస్సి బాటనీ దాదాపు అన్ని యూనివర్సిటీలలో. ఇక ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజికల్ కెమిస్ట్రీ, అనాలిటికల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మకో ఇన్ఫర్మేటిక్స్ సంబంధించి కెమిస్ట్రీ అనే ఒకే సబ్జెక్ట్ ద్వారా ఈ సిపిగెట్ నిర్వహిస్తారు. ఇది కూడా దాదాపు అన్ని యూనివర్సిటీలో అంటే JNTHతో కలిపి ఈ స్టేట్ యూనివర్సిటీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, JNTH పరిధిలో కూడా ఈ ఎంఎస్సి కెమిస్ట్రీని ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎంఎస్సి జియోగ్రఫీ కేవలం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మాత్రమే దీన్ని ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ ఉస్మానియా, తెలంగాణ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ, ఎంఎస్సి అప్లైడ్ జియోకెమిస్ట్రీ అనేది ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ కేవలం 3 యూనివర్సిటీలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అనేది దాదాపు JNTHతో కలిపి అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఎంఎస్సి ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ అండ్ జియోఫిజిక్స్, నానో సైన్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఇది JNTHతో కలిపి మిగతా అన్ని యూనివర్సిటీలు కూడా దీన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఇది ఉస్మానియా, కాకతీయ,
తెలంగాణ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మాత్రమే వీటిని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఎస్సి జువాలజీ అనేది దాదాపు అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ వీటన్నిటి కలిపి ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయు పరిధిలో కూడా ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఇది ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, జేఎన్టీహెచ్ పరిధిలో కూడా దీన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డయాటెటిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆఫర్ చేస్తున్నారు. ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ శాతవాహన యూనివర్సిటీలో మాత్రమే ఈ పీజీ కోర్సు అందుబాటులో ఉంది. ఇక ఎంఎస్సి సైకాలజీ అనేది కేవలం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంది. ఇక పీజీ డిప్లొమా కోర్సెస్ కనుక చూస్తే పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్ ఇది కేవలం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కనుక చూస్తే బయోటెక్నాలజీ సంబంధించి కాకతీయ యూనివర్సిటీ మాత్రమే ఆఫర్ చేస్తుంది. కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్స్ కెమిస్ట్రీ అనేది ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీలు ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఇక అప్లైడ్ ఎకనామిక్స్ అనేది తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఉంది. ఇక ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది తెలంగాణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. సో ఇది మనకు పీజీ కోర్సులు ఏ పీజీ కోర్సులకు సిపి గేట్ నిర్వహిస్తారనేది చూసాం. తర్వాత ఏ పీజీ కోర్సులను ఏ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి అనేది బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనం ముందే చూసాం. ఇక టెస్ట్ జోన్స్ కనుక చూసినట్లయితే మనకు టోటల్ 12 టెస్ట్ జోన్స్ మనకు ఇవ్వడం జరిగింది. ఈ 12 టెస్ట్ జోన్లో మీరు ఎక్కడైనా మీరు ఆప్ట్ చేసుకొని పరీక్ష రాయొచ్చు. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో 4 టెస్ట్ జోన్స్ ఐడెంటిఫై చేశారు. హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ సౌత్ అని ఇలా 4 టెస్ట్ సెంటర్లు చూస్ చేశారు. అవి 4 కాకుండా ఆదిలాబాద్ అంటే ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా టెస్ట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వాటిలో ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్లలో ఈ టెస్ట్ సెంటర్ నిర్వహిస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త అప్లై చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ జాగ్రత్త చదివి మీరు ఏదైతే పీజీ కోర్స్ చేయాలనుకున్నారో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ మరొకసారి చూసుకొని అప్లై చేయండి. ఇక ఒకటి కంటే ఎక్కువ పీజీ కోర్సులు మీరు అప్లై చేయొచ్చు, రాయొచ్చు సిపి గేట్లో. కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నా అంటే 6th సెమిస్టర్ పరీక్ష ఇంకా కంప్లీట్ కాలేదు, అయినప్పటికీ మీరు సిపి గేట్ అప్లై చేయవచ్చు ప్రిపేర్ అయ్యి. అంటే ఎగ్జామ్ అనేది మీ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత నిర్వహిస్తారు. కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి, బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.